Welcome to G9 TV AP and Telangana News. వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఏపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతల సునీత ఖండించారు. కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవలు దేశానికే ఆదర్శమన్నారు. మహిళలంతా కలిసి తిరగబడితే నీ గతి ఏమవుతుందో తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మహిళలకు వాలంటీర్లకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతులకు 24 గంటలు కరెంట్ అవసరం లేదని 8 గంటలు సరిపోతుందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి చెప్పిందేమీ ఫైనల్ కాదని, రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చి తీరుతామని ఎంపీ స్పష్టం చేశారు. తమ పార్టీలో తాను సీనియర్ లీడర్ని అని, అవసరమైతే తాను చెప్పిందే నడుస్తుందని ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు స్వచ్ఛందంగా చేసే సేవలను పవన్ కళ్యాణ్ గుర్తించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. సినిమా డైలాగులు కొట్టడం మానేసి సీఎం జగన్లా ఒంటరిగా సింహంలా పోరాడమని ఛాలెంజ్ చేశారు. వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. ప్రజాసేవ చేస్తున్న వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకంగా 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిందని తెలిపారు. రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయట పెట్టుకుందని, దీన్ని తెలంగాణ రైతాంగం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని మంత్రి కేటీఆర్ కోరారు. వాలంటీర్ల సేవలను అభినందిస్తూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాలంటీర్ల కాళ్లు కడిగి శాలువాతో సత్కరించారు. స్వచ్ఛందంగా సేవలు అందించే వాలంటీర్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటాన్ని ఎమ్మెల్యే ఆర్కే తీవ్రంగా ఖండించారు. సేవాభావంతో పనిచేసే వాలంటీర్ల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. పవన్ తీరు మార్చుకోకపోతే మహిళలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోసం 36 గంటలుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీల నిరసనలు కొనసాగుతున్నాయి. ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అరెస్టు చేస్తున్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టిన కార్యకర్తలను బలవంతంగా పోలీసులు వాహనాల్లోకి ఎక్కించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ సివిల్ సప్లై ఆఫీస్ ఎదుట బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులను తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై ఆఫీస్ ముందు బైఠాయించి బీజేపీ నేతలు నిరసన తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటైందని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించారు. ఎన్నికల గెలుపు కోసమే వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని ధ్వజమెత్తారు. వాలంటీర్ వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థపై 1,00,000 కోట్ల ప్రజాధనం ఖర్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల అదృశ్యంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల అంశాన్ని కేంద్ర నిఘా సంస్థలు చూసుకుంటాయని తెలిపారు. కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు సైరన్ను దుర్వినియోగం చేస్తుండటంపై హైదరాబాద్ డీజీపీ అంజనీ కుమార్ సీరియస్ అయ్యారు. ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంబులెన్స్ సైరన్ మోగించుకుంటూ రావటంతో అందరూ దారివ్వగా కొంత దూరం వెళ్లగానే ఆ అంబులెన్స్ సిబ్బంది మిర్చి బజ్జి దిండు కనిపించారు. దీంతో వదిలిన వ్యక్తి వారిని నిలదీయడంతో పాటు మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వ్యవహారంపై స్పందించిన డీజీపీ సైరన్ను దుర్వినియోగం చేసేవారిని ఉపేక్షించమని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 2,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. లోకేష్ యువగళం పాదయాత్ర 2,000 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళాన్ని వినిపిస్తూ ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ సాగుతున్న పాదయాత్రను చూసి గర్వపడుతున్నానని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు తెలిపారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీ9 న్యూస్.